కథ రచన శ్రీ కూచిమంచి నాగేంద్ర వినిపిస్తున్నవారు పప్పు భోగరావు అన్ని సత్యవా ఆఫీసుని నుంచి వస్తూనే గట్టిగా అరిచాడు సుబ్బారావు అబ్బబ్బా ఆ అరుపులేంటండి అందరూ వినేలా అన్ని సరిదానని మీరు ఆఫీస్కి వెళ్లే ముందు చెప్పగా అంది సుశీల సుబ్బారావు రెవెన్యూ ఆఫీసులో లోయర్ గ్రేడ్ గుమస్తా ఆఫీసులో చికాకులన్నీ ఇంటికి మూసుకొచ్చి పెళ్లాంత గొడవపడి సర్దుకుంటాడు వయసు ముప్పై రెండైనా చాదస్తం అరవై ఏళ్ళది ప్రతి పనిలో తప్పులుంచుతూ తనే కరెక్ట్ అనే అహంకార ప్రియుడు భార్య సుశీల తెలుసున్న సంబంధం గవర్నమెంట్ ఉద్యోగం అన్ని విధాలా తగినవాళ్లు అంటే తలోంచి కట్టించుకుంది తర్వాత తెలిసింది తాను తల కొంచెం ఎత్తిన ఆయన కోపంతో వీరభద్రుడవుతాడని వారి ఇద్దరు అన్యోన్యం కొద్ది రోజుల కానుక పాప పావని మూడో సంవత్సరం మంచినీళ్ళు సీసా పెట్టావా ఆ పెట్టాను నా మాతల డబ్బా సుబ్బారావుకి బీపీ ఉందిలేండి అబ్బబ్బా పెట్టానండి ఎందుకేలా విసుక్కుంటావు నీ ముఖం కడుక్కుని వెళ్ళి ఆటో తెస్తా రెడీగా ఉండండి అంటూ తీసుకువెళ్లాల్సిన సామానంతా ఓ చోట చేర్చాడు సుబ్బారావు సుబ్బారావు ఉన్నది ఎలమంచిలి అత్తవారి ఊరు నూజివీడు వాళ్లు తెగబతిమిలాడితే సుశీల అక్క కూతురు బాలసారికి బయలుదేరాడు నాలుగు ఉండడానికి నాలుగు శాలతీలతో రెడీ అయ్యారు నూజివీడిలో సుశీల తండ్రి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి రెండో అమ్మాయి సుశీలు పెళ్లి చేసి కొడుకును ఇంజనీర్ చేయాలన్న తపనలో పడ్డారు ఉన్నంతలో పెద్దపిల్ల పెళ్లి కంటే సుశీల పెళ్లి బాగానే చేశారు కట్నకానుగులు బాగానే ఇచ్చినా అల్లుడిని తృప్తిపరచలేకపోయారు అలాగని అది కావాలి ఇది కావాలి అని పెట్టే మనిషి కాదు సుబ్బారావు కొద్ది చేదస్తం కోపంతో చిరాకు పెడుతూ ఉంటాడు గబగబ ముఖం కడుక్కుని మరోసారి సామాన్ల వంక చూసి ఆటో పిలవడానికి వెళ్ళాడు ఆ రోజు ఆఫీసుకి సెలవు పెట్టినా తాళారిచ్చి వస్తానని వెళ్ళి ఇదిగో ఇలా కంగారుగా వచ్చాడు తొమ్మిది గంటలు ట్రైను అప్పుడే ఎనిమిది అవుతోంది ఇంకా ఆటో రావాలి స్టేషన్కి వెళ్ళాలి ఎప్పుడూ టెన్షనే ఇది భరించలేకే చాలా ప్రయాణాలు మానుకుంది వెళ్లాలన్నా ఆయన ఒప్పుకోళ్ళండి సింహాదర్ ఎక్స్ప్రెస్ ఒంటిగంటన్న రైతేగాని నూచివీడి చేరదు ఆయనకు టెన్షన్గా గంటకు భోజనం చేయడం అలవాటు ఆయుర్వేద విజ్ఞానం సూచన అందుకే రెండు బాక్సుల్లో రైసు ఒక డబ్బాలో ఆనపకాయ పప్పు ఒక సీసాలో మజ్జిగా పోసి ఒక సంచిలో సర్దింది గీచి గీచి బేరమాడి ఆటో తెచ్చాడు సుబ్బారావు మరోసారి తలుపులన్నీ చూసుకుని తాళం వేసి పక్కింటి పిన్నిగారికి తాళం చేపిచ్చి వచ్చింది స్టేషన్కి అడ్డదారంటూ మోకాల్లో గుంటలలో పల్టీలు కొట్టిస్తూ స్టేషన్కి చేర్చాడు ఆటోవాల సూట్కేసు రెండు బ్యాగులు ఒక చందనా బిగ్ షాపురు ఇదేంటి అంటూ సంచివంక చూస్తున్న సుబ్బారావు మాటకు కొద్దిగా రైసు కూర పెట్టేంలేండి అంటూ జవాబిచ్చింది సుశీల ఒక్క పూట భోజనం ఆలస్యమైతే చచ్చిపోతామా లేక వాళ్ళు అన్నం పెట్టదా ఒళ్ళు మండే వెటకారంతో జోకేశాడు అతని తత్వం తెలిసిన సాధ్వి చిరునవ్వుతో ముగించింది అప్పటికే ప్రయాణికులతో ప్రయాణీకులతో రైల్వే స్టేషన్ ఓ వారగా సామాన్లు సర్ది మరోమారు చూశాడు అబ్బా ఎన్నిసార్లు లెక్క చూస్తారు నాలుగు సామాన్లకి ఓకింత చిరాకుగా అన్న సుశీల మాటకి మరి అదే మొత్తం ఐదు సార్లు తీరు భోజనం బ్యాగ్ చూపిస్తూ సర్లేండి అంటూ పక్కనున్న బల్ల మీద కూర్చుంది అమ్మ నాన్నల తత్వం తెలిసేమో అల్లరి చేయకుండా అమ్మ ఊళ్ళో కూర్చుంది మూడేళ్ల పాప పావని రిజర్వేషన్ చేయించుకుంటే బాగుండేది అంది టికెట్లు తీసుకొస్తున్న భర్తతో టికెట్ల తోపులాటలో తల చెరిగి షర్ట్ నలిగి మొదటి రోజు చిరు సినిమాకి టికెట్లు సంపాదించిన కాలేజీ కుర్రాడులా ఉన్నాడు సుబ్బారావు చాలే ఇంతోటి ప్రయాణానికి దండగా సుబ్బారావు నోటి వెంట వస్తున్న మాటలకి తెలిసి ఎందుకడిగానా అని తనను తానే తిట్టుకుని సుశీల ట్రైన్ అనౌన్స్మెంట్ అయిన అరగంటకి గంటన్నర లేటుగా వచ్చింది సింహాద్రి ఎక్స్ప్రెస్ సూట్ కేసు రెండు బ్యాగులతో అభిమన్యుళ్లా ట్రైన్లోకి చొరబడ్డాడు విశాఖ నుంచి బయలుదేరిన రాజమండ్రి వరకు సీజన్ టికెట్ల బెడది ఎక్కువ సరిగ్గా ఆఫీస్ టైంకి అటు ఇటుగా నడిచే ట్రైన్ గనుక ఎంప్లాయీస్ అంతా సీజన్ టికెట్లతో ప్రయాణం సాగిస్తారు కిటకెట్లాడుతున్న ట్రైన్లోకి మిగతా రెండు సంచులు అందుకుని సుశీలను లోపలికి లాగి ఏదో సాధించిన వాళ్ళ వగర్చాడు సుబ్బారావు ఉదయమే అయినా సొంత మంచాల మీద పడుకున్నట్లు సీట్లు ఆక్రమించారు ప్రయాణికులు సామానంతా సీటు కిందకి తోసి నిద్రపోతున్న ఓ ప్రయాణికుడిని తట్టి లేపాడు సుబ్బారావు అంటూ ఆవలించుకుంటూ లేచి అయిష్టంగానే పక్కకి జరిగిన ఖాళీలో సుశీలను తోసి మరో సీటు కోసం చుట్టూ చూశాడు ముందు సీట్లో కూర్చున్న ఓ ముసలాయన సుబ్బారావు పరిస్థితి చూసి పక్కకి జరిగి చిన్న చోటిచ్చాడు అప్పటికే కూర్చోవలసిన నాలుగు సీట్లలో మూడు అతిపెద్ద శాంతీయులతో ఫిలప్ కాగా ముసలాయనిచ్చిన ఖాళీ ఒక పెర్రకి సరిపోగా అలాగే సర్దుకు కూర్చున్నాడు సుబ్బారావు రైలు ప్రయాణంలో అంతే ఖాళీ లేదని నిల్చుంటే దిగే వరకు అంతే ఎలమంచుల నుంచి బయలుదేరిన సింహాద్రి సామర్లకోటలో అడ్డంగా ఆగిపోయింది కొద్దిగా ఖాళీ అవగానే సామాన్లన్నీ మళ్లీ సర్దాడు సుబ్బారావు సమోసా టీ కాఫీ మూతలతో గోలగా ఉంది ట్రైన్ అంతా ఎక్కడికండి అప్పుడే పక్కన కూర్చున్న ఆమె ప్రశ్నకి నూజివీడు వీడు అంటూ ఇచ్చింది సుశీల చదువుకున్న ఆమెలో ఉంది చేతిలో హ్యాండ్ బ్యాగ్ చేతికి వాచి సెల్ మీరు అన్న సుశీల మాటకి విజయవాడ అలా కబురులో పడ్డారు వాళ్ళిద్దరూ మధ్యలో పాప కొంచెం పాలు పట్టింది సుశీల వాళ్ళిద్దరూ అంతక్లోజ్గా మాట్లాడుకుంటే చిరాగ్గా చూశాడు సుబ్బారావు రైల్లో అపరిచితులతో ఏంటా మాటలు అన్నాడు నెమ్మదిగా ఆమెను చూస్తే మంచిదనిలా ఉందండి అంది సుశీల అందరూ అలాగే కనిపిస్తారు అయినా మన జాగ్రత్తలు మనం ఉండాలి అన్న సుబ్బారావు మాటలకు ఆశ్చర్యపోయింది సుశీల ఇప్పుడు తమ జాగ్రత్తకు జరిగిన లోటేమిటో ఆమెకు తెలియలేదు రైలు సామర్లకోట నుండి బయలుదేరింది మాటల్లో ఆమె పేరు కమల అని టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్టు చెప్పింది సుశీలకు ఆమె మాట తీరు నచ్చింది ఆమె కూడా సుశీలతో సరదాగా మాట్లాడింది ఎప్పుడన్నా విజయవాడ వస్తే తన ఇంటికి రమ్మని దుర్గమ్మ గుడి చూసి వెళ్లొచ్చని చెప్పింది పనిలో పనిగా తన విజిటింగ్ కార్డు కూడా ఇస్తూ తన ఫోన్ నెంబర్ అందులో ఉందని అప్పుడప్పుడు మాట్లాడమని చెప్పింది సుబ్బారావు చూడకుండా విజిటింగ్ కార్డు జాకెట్లో దాచింది సుశీల ట్రైన్ రాజమండ్రి దాటగానే పక్కనున్న ముసలాయన్ని కొద్దిగా తోసి భోజనం సంచి బయటికి లాగాడు సుబ్బారావు అప్పుడేనా అనబోయి తమాయించుకుంది సుశీల ఒక్కో బాక్స్ తీసి రెండు కాళ్ల మధ్య సీటు మీద సర్దాడు నలుగురి మధ్య ఎవరూ తినకుండా భోజనం చేయాలంటే చాలా సిగ్గుగా ఉంది సుశీలకు ఇవేం పట్టన సుబ్బారావు ఒక్కో బాక్స్ ఓపెన్ చేసి సంచిలో ఉన్న డిస్పోజబుల్ ప్లేట్లలో సర్దాడు ఇక తప్పదన్నట్టుగా బ్యాగులోంచి వాటర్ బాటిల్ తీసింది సుశీల పాపని తన ఒడిలోకి తీసుకుంది కమల కళ్ళతోనే థ్యాంక్స్ చెప్పి ప్లేట్ తీసుకుని సుశీల ఆనపకాయ పప్పుకూర ఆవకాయ ఆత్రంగా ప్లేట్లో కలుపుతున్న ఈ మనిషేనా ఒక పూట తినకపోతే చచ్చిపోతామా అన్నది రోజు ఒంటిగంటకి భోజనం చేసే ఈయన ఈ రోజు పన్నెండున్నరకే క్యారేజీ విప్పేశాడు తనలో తనే అనుకుంది నెయ్యి తేలేదా గయ్యమన్నాడు చేతికంటిన పప్పు నాకుతూ అబ్బా ఊరుకోండి ట్రైన్లో కూడా నెయ్యి నూనె అనుకుంటూ చుట్టూ జనం చూస్తున్నారన్న సంగతే గమనించకుండా ముద్దలు కుక్కుతున్నాడు ఏమీ చేయలేని నిస్సహాయరాల అన్యమనస్కంగా తాను భోజనం చేస్తోంది సుశీల భోజనం అయిందనిపించి మళ్లీ అన్నీ సర్దేశారు రేటుకే ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ కన్నా ఘోరంగా నడుస్తోంది ట్రైను ఇప్పుడు చెప్పండి అంటూ పక్కనున్న ముసలాయనతో మాటల్లో పడ్డాడు సుబ్బారావు ఎన్నంటే చెప్పండి ఈ ట్రైన్ ప్రయాణం చాలా చికాకుమండి ఎక్కడ ఆగిపోతుందో తెలియదు అంటూ ట్రైన్లు పోయి తనకున్న స్టాటిస్టికల్ ఫిగర్స్ మిళితం చేస్తూ మాట్లాడుతున్నాడు సుబ్బారావు ఇది సింహాద్రి కాదండి బాబూ హింసాద్రి ఏలూరు రావడానికి ఎనభై సార్లు ఆగింది నూజివీడు ఎప్పుడు వెడుతుందో బాబూ ధర్మం చెయ్యండి అంటూ వచ్చిన ఓ పిల్లాడిని నే చదివిస్తా నాతో వస్తావా అన్నాడు సుబ్బారావు అతని వాలకం చూస్తే అన్నంత పని చేసేలా ఉన్నాడు అనుకుంటూ దూరంగా పోయాడు ఆ కుర్రాడు కమలతో మాటల్లో పడిన సుశీల సుబ్బారావుని పట్టించుకోలేదు సుబ్బారావు తనదైన ధోరణిలో పక్కనున్న ముసలాయన బుర్ర తినేస్తున్నాడు ట్రైన్ వేగం పెరిగింది ఇది ఏ స్టేషన్ అండి ట్రైన్ ఆగిన పది నిమిషాలకు అడిగిన సుబ్బారావుకి మీరు దిగాల్సిన నూజివీడు ఇక్కడ ఎక్కువసేపు ఆగదు గబగబా దిగండి లేకపోతే విజయవాడలో దిగాలి అంతవరకు సుబ్బారావును అనుసరించిన ఇంకో పెద్ద మనిషి అన్న మాటలకి ఆదరా బాదరాగా సామాన్లు లాగి నువ్వైనా చూసుకోవద్దా అని సుశీలపై విరుచుకుపడి కిందకి దిగాడు సుబ్బారావు అతన్ని అనుసరించింది సుశీల ట్రైన్కి అదిరిపోతుండగా సామాన్లు లెక్క చూశాడు తెచ్చిన ఐదులో నాలుగే దింపారు అయ్యో ఎర్ర అండి నా బట్టలు మీ మందులు అందులోనే ఉన్నాయి కంగారుగా అంది సుశీల మైండ్ బ్లాంక్ అయిపోయింది సుబ్బారావుకి ఎప్పుడూ ఒకటి సార్లు లెక్క చూసుకునే తను పక్క వాళ్ళతో పడి పప్పులో కాలేశాడు ఇప్పుడు ఎలా అంటున్న సుబ్బారావుతో ఏమండి గారి ఫోన్ నంబర్ ఇచ్చింది ఆమెకు ఫోన్ చేస్తే బ్యాగ్ తీసి ఉంచుతుంది అంటున్న సుశీల మాటలకు అడ్డొస్తూ ఆవిడతో మాటల్లో పడే బ్యాగ్ వదిలేశావు ఆ మాటకొస్తే మీరు మాటల్లో పడ్డారుగా ఇప్పుడు ఆ సంగతి ఎందుకు జరగాల్సింది చూడక కొంచెం గట్టిగానే అంది సుశీల పాపను ఎత్తుకుంటూ అందుకే స్టేషన్కి ఎవరినైనా రమ్మనేది ఎప్పుడూ మీ నాన్నకి తమ్ముడికి ఖాళీయే ఉండదు మొదలుపెట్టాడు నస సుబ్బారావు ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి ఆమెకు ఫోన్ చేస్తా అంటూ ఫోన్ తీసుకుని కమల ఇచ్చిన కార్డు మీద నంబర్కి రింగ్ చేసింది సుశీల హలో ఎవరండి అటు నుండి కమల గొంతు హలో నేనండి సుశీల అదే ఇప్పటిదాకా మీ పక్కన కూర్చుని ప్రయాణించాను కదా సుశీల చెప్పండి అంది కమల ఏం లేదండి కంగారులో మా బ్యాగ్ సీట్ కింద మర్చిపోయాను రేపు ఎవరినైనా విజయవాడ పంపుతా అంది సుశీల ఆ బ్యాగ్ ఉంది వీలుంటే మా వారి చేత ఈవినింగ్ నూజివీడి పంపుతాను అంది కమల శ్రమ ఎందుకు అంటున్న సుశీలతో ఆవిడ పంపుతానంటోన్ కదా అంటున్న సుబ్బారావు మాటలు వినిపించకుండా సెల్ఫోన్ చేతితో మూసి మీరు ఊరుకోండి అంటూ కమల మా తమ్ముణ్ణి పంపుతా అంతవరకు బ్యాగ్ మీ దగ్గర ఉంచండి మీ సహాయం ఎన్నటికీ మర్చిపోను అంది సుశీల అలాగే ఆ మాత్రానికి అంత పెద్ద మాటలు ఎందుకు అంటూ ఫోన్ పెట్టేసింది కమల అసలు బ్యాగ్ మరిచిపోవడానికి ఆమె కారణం అంటున్న సుబ్బారావుని చూస్తూ భగవంతుడా ఈ మనిషిలో మార్పు తేవయ్యా అని కోరుకుంది పాపం పూర్ సుశీల మీరింతవరకు దటీ సుబ్బారావు కథ విన్నారు రచన శ్రీ కూచిమంచి నాగేంద్ర వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ చిరుగాలి మాసపత్రిక ఏప్రిల్ రెండు వేల పదకొండు సంచికలో ప్రచురించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి